రాజమండ్రి పసుపుమయమైంది. వేమగిరి జన సునామిని తలపిస్తుంది. ఎటు చూసినా జన ప్రభంచనమే కనిపిస్తుంది. కాసేపట్లో భారీ బహిరంగ సభ జరగనుంది. 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. 120 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభా వేదిక నుంచే టీడీపీ తొలి మేనిఫెస్టోని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. రాబోయే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి దయచేసి మేము ఆసనాల్లో రావాల్సిన కోరుతున్నాం. దయచేసి ప్లీజ్. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. మహేంద్రవరంలోని వేమగిరి వద్ద భారీ బహిరంగ సభ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తుంది. సుమారు 15 లక్షల మంది వస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బహిరంగ సభ వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవడం జరిగింది. దాదాపు 40 ఎకరాల్లో ఈ బహిరంగ సభ అనేది ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ఒక 100 నుంచి 120 ఎకరాల్లో పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా వాహనాల్లో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇప్పటికే లేఖలు రాసినా ట్రాన్స్పోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఎవరికి వారు ప్రైవేట్ వెహికల్స్లో బహిరంగ సభ వద్దకు ప్రైవేట్ బస్సుల్లో చేరుకుంటా ఉన్నారు. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నేతలు నల్లపాటి రాముతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. ముందుగా రాముగారితో మాట్లాడదాం. వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, మా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక పక్కన చూస్తే సైకో ప్రభుత్వం ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టుని తెలుగుదేశం పార్టీకి అందుబాటులో లేకుండా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎట్లా ఆర్టీసీ బస్సులు అడిగేమో ఇవ్వలేదు, అలాగనే మా స్కూల్స్ కాలేజీలు ఎవరన్నా ఇస్తామన్నా కానీ వాళ్ళను కూడా ఆర్టీఏ అధికారులు పంపించి వాళ్ళను కూడా బెదిరించి మాకు ట్రాన్స్పోర్ట్ని అందుబాటులో లేకుండా చేసినప్పటికీ కూడా మా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి 2-వీలర్సు, ట్రాక్టర్లు, కార్లు విరివిగా ప్రజలంతా కూడా పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే సుమారు లక్షలాది మంది జనం ఈ నడి అండకి సాయంత్రం 5 ఇంటికి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంటే ఇప్పటికే ప్రజలంతా కూడా చేరుకుంటా ఉన్నారు దూరపు గ్రామ ఊళ్ళ నుంచి. తప్పనిసరిగా 15 లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరవుతారు. 1994లో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మహానాడు పెట్టినప్పుడు ఎంతమంది జనం వచ్చారో అంతమంది జనం వస్తారు. ఏదైతే ఆ ఎలక్షన్లో 1994లో జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో రేపు రాబోయే ఎలక్షన్లో 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. విజయ దుందుబి మోగిస్తామని మీరు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదంటూ మంత్రులు అంటున్నారు. 160 సీట్లతో మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకు గెలవబోతాం అనేది కూడా చెప్తా ఉన్నాను. మద్యపాన నిషేధం పేరుతో ప్రజలు ఆడవాళ్ళందరినీ కూడా మభ్యపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగనే ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి, మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి 3000 కోట్లతో ధరల స్థిరీకరణ అనేది పెట్టి రైతులను ఆదుకుంటా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, మోసపూరిత దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న అకాల వర్షాలకి రైతుల యొక్క పొలాలు, పంటలన్నీ నాశనం అయిపోతే వాటికి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకుండా ఆ తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కూడా కొనకుండా ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టాడో దగాబడిన రైతులు. అలాగనే ఎంప్లాయీస్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి సిపిఎస్ రద్దు చేయటం పక్కన పెట్టి వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్రమంగా విత్డ్రా చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మైనార్టీ బీసీలకి ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా సూట్ కేస్ కంపెనీలాగా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కులానికి ఒక కార్పొరేషన్ని బూచిగా చూపించి ప్రభుత్వం వాటికి గ్యారంటీ ఇస్తుందని చెప్పేసి లక్షలాది కోట్ల రూపాయలని లోన్లుగా తీసుకొచ్చి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని ప్రజలంతా తెలుసుకున్నారు. తప్పనిసరిగా 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మీరు చెప్పండి ఎంతమంది వస్తారని మీరు అనుకుంటారు? 15 లక్షల మంది ఖచ్చితంగా వస్తారండి. ఈరోజు రాష్ట్రంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు జయంతి రోజు. ఈ జయంతి రోజుకి తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా పండగ వాతావరణం ఎన్నుకోవడం జరిగింది. అయితే 1982 సంవత్సరం నుంచే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి స్వతంత్రం తీసుకొచ్చాడంటే నందమూరి తారక రామారావు గారు.
ఈరోజు ఆయన జయంతి జరుపుకోవటం, ఈరోజు పండగ వాతావరణం. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ రాజమహేంద్రవనంలో ఎక్కడ చూసినా పసుపు జెండాలే, పసుపు తోరణాలే. ఎక్కడ చూసినా ఇప్పుడే చూడండి, ఇప్పటికే స్టేజీలు నిండినాయి. ఇప్పుడు ఇంకా వస్తున్నారు, సాయంత్రం లోపు 10 లక్షల మంది ఖచ్చితంగా వస్తారు. మరి కొందరు టీడీపీ నేతలు ఉన్నారు, స్టేట్ కమిటీ నేత సుఖవాస శ్రీనివాసరావు, చెప్పండి 15 లక్షల మంది వస్తారంటూ మీరు ఏర్పాట్లు చేశారు, అసలు తెలుగుదేశం పార్టీ గెలవదు అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు కదా. మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికైన దగ్గర నుంచి ఇదే సొల్లువాగుడు వాగుతూ ఉన్నారు. ప్రభుత్వం పనితీరు చూస్తేనేమో గురిగింది అంత ఉంటుంది. వాళ్ళు చెప్పేదేమో పెద్ద పెద్ద చూస్తానంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇప్పటికే నిన్న ప్రతినిధుల సభకే 15,000 మంది అనుకున్నది, దాదాపు 60 నుంచి 70,000 మంది వచ్చారు. నిన్న రాత్రికే దాదాపు 1.5 లక్షల మంది రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడ కూడా ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు కానీ, హోటల్స్ కానీ, లేకపోతే పార్కింగ్ ప్లేసెస్ కానీ ఎక్కడ ఖాళీ లేవు. ఇప్పుడు మేము వస్తా చూసాం, పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ నిండిపోయి ఖచ్చితంగా 15 లక్షలే కాదు 20 లక్షల మంది పైచిలకు వస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నేతలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా చంద్రబాబు సాయంత్రం వేదికపై నుంచి ఏం సందేశం ఇస్తారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, టీవీ5.